ఈ నెల 4వ తేదీన ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ 3 నెలల మగబిడ్డను ఓ తల్లి వదిలేసి వెళ్లిన విషయం తెలిసిందే. ఇద్దరు విద్యార్థులు గుర్తించి ఆ బిడ్డను ఆర్టీసీ అధికారుల వద్దకు చేర్చారు. వారి ఫిర్యాదు మేరకు నెల్లూరు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారికి అప్పగించారు. వారు ఆ బాలుని చైల్డ్ హోమ్ కు తరలించారు. ఈ విషయమై సంబంధిత అధికారులు, సిబ్బంది ఆ బిడ్డను ఎలాగైనా తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని విశ్వ ప్రయత్నం చేశారు. సిడబ్ల్యూసీ మాధవి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ కమిటీ సభ్యులు ఆచూకీ కోసం ప్రయత్నం చేశారు. చివరకు ఆ బిడ్డ తల్లిదండ్రులు సుబ్బారావు, రామాదేవిగా జిల్లాలోని ఉలవపాడు మండలం కరేడు గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన వారుగా గుర్తించారు. వీరికి ఆ బాలుడు 4వ సంతానంగా గుర్తించారు. ఈ విషయమై సోమవారం సాయంత్రం వారిని నెల్లూరు బాలాజీనగర్ లోని చైల్డ్ హోమ్ వద్దకు పిలిపించి ఆ బిడ్డను అప్పగించారు. ఈ సందర్భంగా మాధవి ఆయా వివరాలను యంత్రికి వివరించారు. ముందుగా యంత్రి షార్ట్ న్యూస్ ద్వారా సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడంతో అతి తక్కువ రోజుల్లోనే ఆ పసిబిడ్డ తల్లిదండ్రులను గుర్తించడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఇంకా పలు విషయాలను మాధవి వివరించారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు మాధవి అండి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్. ఇది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆఫీస్ బెంచ్. ఇది మంగళవారం రోజు రాత్రి ఒక బాబు ఆర్టీసీలో 3 నెలల బాబు, ఒక తల్లి, ఇద్దరు స్టూడెంట్స్కి ఇచ్చేసి వాష్రూమ్కి వెళ్ళి వస్తానని వెళ్ళారు. అది బ్రేకింగ్ న్యూస్గా ఎంత్రీ న్యూస్లో రావడం జరిగింది. ఆ న్యూస్ చూసిన తర్వాత ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఈరోజు వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళది ఉలవపాడు మండలం ఎస్టీ కాలనీ కరేడు విలేజ్ ఎస్టీ కాలనీ రామకృష్ణాపురం. తల్లి పేరు రమాదేవి, తండ్రి పేరు సుబ్బారావు, ఆ బాబు పేరు వెంకటేష్ అంట. అయితే ఆ బాబుని ఆ రోజు జైల్ వెల్ఫేర్ కమిటీ ఆర్డర్తో శిశుగృహాల్లో షెల్టర్ ఇవ్వడం జరిగింది. మరి ఎట్లా 3 రోజులు పాలిక్కున్నాడు? 3 రోజులు పాలిక్కున్నాడు బిడ్డకి. సరే వెళ్ళి వదిలేసి వెళ్ళు, పక్క రోజైనా తీసుకురావచ్చు కదా. ఆయన న్యూస్ పేపర్ కి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ న్యూస్ ఛానల్ చూసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఆ బాబు కోసం వెతుక్కుంటూ వచ్చారు. ఎందుకు వదిలేసి వెళ్ళామని అడిగితే ఆమెకి మతిస్థిమితం కొద్దిగా సరిగా ఉండదు, అందులో సిజేరియన్ ఆపరేషన్, ఆమె ఎక్కడికి వెళ్ళేది కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది ఇంట్లో అని చెప్పారు. ఆ బాబు 3వ సంతానం వారికి. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. సో శిశుగృహాల్లో ఉన్న బాబుని వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చి ప్రాసెస్ ప్రకారం నెక్స్ట్ ఎఫ్ఐఆర్ చేసిన పోలీస్ స్టేషన్లో కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తున్నాము. జై గణేశ, జై జై గణేశ. నెల్లూరు శ్రీ ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలోని గణేష్ ఘాట్ లో ఈ నెల 11వ తేదీ బుధవారం సాయంత్రం సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవోపేతంగా జరుగును. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి వినాయక స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు.